Probably the first press meet, first step in my career. ఇప్పుడు ఇది నా బర్త్డే సందర్భంగా చేస్తుందని కాదు కానీ ఈ ప్రెస్ మీట్ నా బర్త్డే ఉంది. సో యా ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ ఈస్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు ఆల్ ద తెలుగు ఆడియన్స్. తెలుగు ప్రజలందరికీ నేను అక్కడ ఉన్నాను, రాబోతున్నాను, టాలీవుడ్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలని పెడుతుంది. ఎందుకు అంటే మా డాడీ బ్రెయిన్ దీని వెనకాల ఉంది అండ్ నాకు కూడా చాలా నచ్చిన ఐడియా. ఫస్ట్ సినిమా రాగానే ఎవరు అబ్బాయి ఎందుకు వెళ్ళి చూడాలి అలా అనుకుంటారు. మళ్ళీ ఒక ఒక నా మెయిన్ గోల్ వచ్చేసి అందరినీ ఎంటర్టైన్ చేయాలని చిన్నప్పటి నుంచి. సో ఒకటి ఫస్ట్ అది ఫ్లాప్ పడినా లేదా రెండోది ఫ్లాప్ ఎక్కడైనా కొంచెం ఫస్ట్ ఫస్ట్ రావడమే అంత కరెక్ట్గా లేకపోతే మళ్ళీ దానికి చాలా పెద్ద తలనొప్పి. ఎందుకంటే నేను నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు లైఫ్లో. దిస్ ఈజ్ మై మెయిన్ గోల్, వన్ అండ్ ఓన్లీ గోల్. సో కింద పడినా మీద పడినా ఇక్కడే ఉంటాను. ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వెరీ బ్యూటిఫుల్ టేక్ ఆఫ్ నా కెరియర్కి. ఇంకా ఒక సినిమా కూడా చేయకుండానే మూడు సినిమాలు అఫీషియల్గా పక్కా జరగబోయే సినిమాలు ఇవి. మిగతా సినిమాలు కూడా టాక్స్ ఉన్నాయి కానీ అన్నీ ఒకేసారి చెప్తే కొంచెం ఓవర్ యాక్షన్ అయిపోతుంది. సో అందుకే కాంక్రీట్గా ఉన్న స్టఫ్ మాత్రమే చెప్తున్నాము. సో యా, చిన్నప్పటి నుంచి నేను ఆలోచించేది ఏంటంటే నా మైండ్ సెట్ ఎలా ఉండిందంటే ఒక నలుగురిలో ఉన్నా కానీ నేను సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉండాలని అనుకునేవాడిని. కానీ ఏది పడితే చేసి సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉండడం కంటే అందరూ నవ్వుతూ ఉండాలి, ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయలేకపోతే ఐ విల్ గో ఐ సైడ్, బట్ ఆ సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటాను. ఎంటర్టైన్ చేయాలి, అలా ఎంటర్టైన్ చేస్తుంటే నేను చాలా వాళ్ళ హార్ట్ఫుల్గా ఉంటుంది, అందరూ స్మైల్స్ ఉంటుంది, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలా లేకపోతే నేను ఉండలేను. టెన్త్ క్లాస్ నుంచి బాగా ప్యాషనెట్ అయిపోయాను మూవీస్ అంటే. డేలో 24 అవర్స్ ఉంటే 10 అవర్స్ సినిమాలే చూసేవాడిని. అండ్ 11th అండ్ 12th ఎంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత లిటల్గా 24 అవర్స్ చూసిన రోజులు చాలా ఉన్నాయి పడుకోకుండా. సో దట్ ప్యాషనెట్ ఐ యామ్ అబౌట్ ఫిలిమ్స్. ఇంకా చిన్నప్పటి నుంచి నేను జిమ్నాస్టిక్స్, డ్యాన్స్ ఇవన్నీ నేర్చుకుంటూనే వచ్చాను. కిక్ బాక్సింగ్, నాన్చాక్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, యు నేమ్ ఇట్ అండ్ ఐ ప్లే ఇట్ వెరీ వెల్. సో యా, నలుగురు మధ్యలో ఉంటేనే అంత ఎంటర్టైన్ చేస్తే నాకు అంత హ్యాపీనెస్ వచ్చేది. ఇప్పుడు ఇది కెరియర్గా తీసుకుంటే ఎంతోమందిని ఎంతో ఎంటర్టైన్ చేస్తాను, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, నేను చాలా హ్యాపీగా ఉంటానని అంత గట్టిగా ఈ నిర్ణయం నేను తీసుకున్నాను. సో యా, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ ప్రెస్ మీట్, టు టెల్ ఎవ్రీవన్ దట్ మీ చంద్రహాస గోన బీ అరౌండ్ ఫర్ ఎ వైల్ ఇన్ దిస్ టాలీవుడ్. సో యా, దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. ఇంకొకటి క్వశ్చన్ చెప్పే ముందు, నా ఏజ్ 22, ఇప్పుడు బర్త్డే 20, సో ఐఎమ్ టర్నింగ్ 22. కొంచెం ఏమైనా అడిగిడు తప్పుగా మాట్లాడంటే చిన్న వయసు అనుకొని క్షమించండి. విత్ ద ఏజ్ వచ్చే కొద్దీ మెచ్యూర్ అవుతాను, ఇంకా చాలా బాగా ఉండని ట్రై చేస్తాను. యా, థ్యాంక్ యూ. అడగండి సార్. థ్యాంక్ యూ. హీరోగా లాంచ్ అవ్వడం కోసం నేను తీసుకున్న ట్రైనింగ్ వచ్చేసి చిన్నప్పటి నుంచి ఎవ్రీ స్పోర్ట్స్ ఐ యూస్ టు ప్లే తీసుకోవాలని తెలియకుండానే నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా అంతే వెరీ హైపర్ యాక్టివ్, స్పోర్ట్స్ అన్నీ ఆడతాను. ఎవ్రీ ఇయర్ స్కూల్లో హౌస్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ పెడితే నేను గోదావరి హౌస్ అని ఉండేది, అందులో అన్ని ప్రైజ్లు నేనే కొట్టుకొచ్చేవాడిని. మా క్లబ్లో కాంపిటీషన్స్ పెడితే నేనే ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొచ్చేవాడిని. అంటే మా చెల్లి కూడా సేమ్, నేను మా చెల్లి అన్నిట్లో ఆల్వేస్ వెరీ యాక్టివ్. సో అలాగా తెలియకుండా ట్రైనింగ్ అవుతానే వచ్చింది. అండ్ కాన్షియస్గా నేను తీసుకున్న ట్రైనింగ్ ఏంటంటే జిమ్నాస్టిక్స్, కిక్ బాక్సింగ్, నాన్చక్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, ఇంకేమైనా మర్చిపోయి ఉండొచ్చు, బట్ అన్నీ నేను నన్ను అడగలే కానీ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మా డాడీ హార్డ్ వర్క్. నాకు నాలో వచ్చిన యాక్టివ్నెస్ కానీ మా చెల్లిలో వచ్చిన యాక్టివ్నెస్ కానీ ఏదైనా ఉందంటే అది 100% క్రెడిట్ మా డాడీకే. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెరిగాను, చిన్నప్పటి నుంచి ఎంతోమంది యాక్టర్స్ని చూశాను, అందరూ హార్డ్ వర్క్ చేస్తారు, అన్నీ వింటున్నాను. గ్రేట్ ఇన్స్పిరేషన్స్ లైక్ రామ్ చరణ్ అన్న, అల్లు అర్జున్ అన్న, వీళ్ళు దే డోంట్ హ్యావ్ టు వర్క్ హార్డ్, బట్ మా డాడీ 100 సార్లు చాలాసార్లు చెప్పి పెంచారు. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళే ఎంత కష్టపడుతున్నారంటే నువ్వెంత కష్టపడాలి అని. సో నేను తీసుకున్న ట్రైనింగ్ ఇదే, మెంటల్గా మా డాడీ నుంచి, ఫిజికల్గా ఆల్ ది స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఐ జస్ట్ మెన్షన్. నిజంగా కూడా నాకు మా డాడీ ఏమీ దగ్గరుండి ఇది ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పుడైనా చెప్పలేదు. ఆయన చేసింది చూసి నేర్చుకోవడం తప్పితే, అంటే హీఈస్ బిజీ ఇన్ హిస్ వర్క్స్ ఆల్వేస్. సో హీ డిడ్ంట్ టెల్ మీ ఎనీథింగ్ ఇన్ స్పెసిఫిక్గా, నేను చూసి నేర్చుకున్నది అంతా.
చాలాసార్లు అక్కడిక్కడ కనిపిస్తూనే ఉంటారు. ఐ మీన్ డాడీతో ఆడైనా షూటింగ్స్కి వెళ్ళినప్పుడు, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా కలవాలి అన్నప్పుడు, ఆ సెట్కి వెళ్ళినప్పుడు, సో అలా దూరం నుంచి చూసిన ఉన్నాయి. ఐ నెవర్ ఇంటరాక్ట్ విత్ దెమ్ ఆర్ ఎనీథింగ్ బికాస్ ఏమో నాకు అలా ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ ఎనీ వన్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఐ వాచ్ దెమ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్, హ్యాపీగా ఉంటుంది. ఏదైనా జరిగితే 100% వి గెట్ టు నో కదా గాసిప్ అండ్ ఎవ్రీథింగ్ బీన్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ, అలాగే తెలుసు. నో పర్సనల్ ఇంటరాక్షన్ విత్ ఎనీ వన్. థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి ఐ నీడ్ టు థ్యాంక్ ఫర్ గివింగ్ మీ బర్త్ అండ్ ఎంత మంచిగా పెంచినందుకు. అండ్ ఓ నా ఫస్ట్ ఫిలిం, నేను అసలు 10th నాకు బాగా దూలదూలగా ఉండేది 10th నుంచి చేయాలి 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 అని. మా డాడీకి కూడా ఫుల్ నస పెట్టేవాడిని, ఆయన పట్టించుకునేవారు కాదు. 11th 12th కూడా ఇంకా అందుకే నేను అన్ని ట్రైనింగ్లు అవి ఇవి స్టార్ట్ చేశాను. తర్వాత మా డాడీకి చెప్పినా కానీ లేదు 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 నువ్వు ఏదైనా చదువుకో చదువుకో చెప్పేవారు. పెద్దగా లైక్ టైం వస్తుంది అనేవారు. ఇప్పుడు కాదు, 25 అది కరెక్ట్ టైం, ఒక మ్యాన్ లుక్ వస్తుంది, 25 వరకు మెచ్యూర్ అవుతావు, ఇప్పుడు చేయడానికి ఎలాగో లేదు అని చెప్పంటే నేను అబ్బా అనుకునేవాడిని బాగా. నాట్ నాటు సాంగ్ ఒక్కటి మాత్రం ప్లీజ్ అని చెప్పి నేను చేశాను. ఎందుకంటే నా వల్ల కావట్లేదు, ఎంత చదవాలి ఏం చదవాలి, నేను ఐఎమ్ లైక్ టైం వేస్ట్ అవుతున్నట్టు అనిపించేది అనమాట. సో ఆ కవర్ సాంగ్ ఒకటి నాకు ఇది ఒక్కటి చేసి, ఐ మీన్ ఇన్వెస్ట్ ఇన్ ఇట్, ఇది ఒక్కటే ఇంకేమొద్దు టైప్లో చెప్పి చేశాను. దాన్ని చూసే నాకు ఫస్ట్ సినిమా నాని గారు కిరణ్ గారు వీళ్ళు వచ్చారు అండ్ దే బూస్టెడ్ మై కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా. ఇట్స్ ఎ డ్రీమ్ టీమ్ అనమాట, చాలా బాగా ఎంకరేజ్ చేశారు. నాలో ఉన్న కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇట్స్ కాన్ఫిడెన్స్ అని వాళ్ళతో వర్క్ చేసినప్పుడు నాకు తెలిసింది. అండ్ దాని తర్వాత శేఖర్ అన్న కెమెరామ్యాన్, హీ దెన్ ఇమీడియట్లీ కనెక్టెడ్ మీ టు అదర్ ఫిలిం. వాళ్ళకి నా వర్క్ నచ్చి, నా ఎంతూజియాజం నచ్చి, నా డెడికేషన్ నచ్చి, బికాస్ డే అండ్ నైట్స్ వర్క్ చేశాము, బాగా బాండ్ అయ్యాము. అలాగా యా ఫ్రమ్ ఫస్ట్ ఫిలిం టు సెకండ్ ఫిలిం దిస్ హ్యాస్ బీన్ మై మోటివేషన్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.